नमस्ते श्री सत्य न्यूज़ को स्वागत शरत् पुरुगु राष्ट्राल मद्यं विक्रयिंचे वारिपै कठिन चर्यलु तीसुकुंटामनि ओंगोलु सब्ब डीएसपी सुधीर बाबू हेच्चरिंचारु। सिंगरायकोंड सब्ब कार्यालयं वद्द ओंगोलु सब्ब सीए लता ध्वर्यंलो मीडिया समावेशं निर्वहिंचारु। गोवा नुंचि मद्यं सीसालु तीसुकोच्चि मंडलंलो विक्रयिस्तुन्न ऐदुगुरु निंदितुल विवरालु वेल्लडिंचारु। जरुगमल्ली मंडलं के बिट्रगुंट ग्रामानिकि चेंदिन माधवी अने महिळ ఏడాది కాలంగా గోవా నుంచి అక్రమంగా మద్యం తీసుకొచ్చి సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో గొలుసుకు దుకాణాలు ఏర్పాటు చేసి తన అనుచరులతో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు। ఆమె వారం రోజుల క్రితం నుంచి తన నివాసంలో గోవా నుంచి భారీగా మద్యం తీసుకువచ్చి విక్రయిస్తున్నారని సమాచారంతో సింగరాయకొండ సెబ్ ఎస్ఐ దయాకర్ సిబ్బందితో దాడి చేశారు। ఆమె వద్ద నుంచి 40 కేసుల మద్యం సీసాలు కారు ద్విచక్ర వాహనం 3 లక్షల రూపాయల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు। ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వడ్లూరు తణుకుకు చెందిన పాపనాయుడు బాలాజీ కారు ద్వారా గోవా నుంచి మద్యం తీసుకువచ్చి ఆమెకు సరఫరా చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారని అన్నారు। మాధవి సోదరుడు రవి సింగరాయకొండ మండలం సోమరాజుపల్లికి చెందిన ఉమా మహేశ్వర రావులు చుట్టుపక్కల ప్రాంతాల్లో విక్రయిస్తూ ఆమెకి సహకరిస్తున్నందున వారిని కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు। జిల్లా చరిత్రలోనే అత్యధికంగా కారుణ్య నియామకాలు ఇవ్వడం జరిగిందని ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉద్యోగ నియామకాలు పొందిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు। కలెక్టరేట్ లోని స్పందన సమావేశ మందిరంలో కారుణ్య నియామకాలకు సంబంధించిన నియామక పత్రాలు కలెక్టర్ అందజేశారు। ఆర్టీసీ లో విధులు నిర్వహిస్తూ కోవిడ్ తో పాటు ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెందిన 79 మంది కుటుంబ సభ్యులకు అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు। 53 మందికి సచివాలయాల్లో మహిళా పోలీసు డిజిటల్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఇలా వివిధ కేటగిరీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించారు। 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివిన మరో 26 మంది వివిధ శాఖల్లో ఆఫీసు సబార్డినేట్ ఉద్యోగ అవకాశాలు కల్పించారు। గత 3-4 సంవత్సరాలుగా కారుణ్య నియమకాల కోసం ఎదురు చూస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబంలోని అర్హత ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని కలెక్టర్ అన్నారు। సచివాలయాల్లో వివిధ శాఖల్లో ఉద్యోగ నియమకాలు పొందిన ఉద్యోగులకు గతంలో ఇదే సర్వీసులో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు సమానంగా వేతనాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు। కార్యక్రమంలో డిఆర్ఓ శ్రీలత ఆర్టీసీ ఆర్ఎం సుధాకర్ బాబు కలెక్టరేట్ ఏఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు। ప్రకాశం జిల్లాలో 59 మందికి కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇవాల ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది। దీంట్లో ఆర్టీసీలో వాళ్ళు పనిలో ఉంటున్నప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబంలో ఉంటున్న ఎలిజిబుల్ పర్సన్స్కి అంటే డిగ్రీ చదివిన వాళ్ళందరికీ కూడా సచివాలయంలో వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడం జరిగింది। 10th ఆర్ ప్లస్ 2 చదివిన వాళ్ళకి ఆఫీస్ సబార్డినేట్ వివిధ శాఖలు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది। దాదాపుగా 53 మందికి సచివాలయంలోని అండ్ 26 మందికి ఆఫీస్ సబార్డినేట్ వివిధ శాఖలు కూడా వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది। ఇది ఇప్పుడు ఐ థింక్ డిస్ట్రిక్ట్ చరిత్రలోనే ఒక టైం లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కంపాషనేట్ అపాయింట్మెంట్ ఇచ్చిన ఒక సందర్భం ఇది। ఖచ్చితంగా ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్క న్యూ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేశారు। ఎందుకంటే దాదాపుగా 3-4 సంవత్సరాలుగా వాళ్ళు వెయిట్ చేసినప్పుడు ఒక మంచి గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా వాళ్ళకి ఈ సచివాలయంలో ఉంటున్న వ్యాకెన్సీస్ని ఫిల్అప్ చేయవచ్చు అని ఒక మంచి డెసిషన్ తీసుకొని ఈసారి వాళ్ళు పనిలో జాయిన్ అయిన వెంటనే ఆ పర్టికులర్ పనికైన స్కేల్ కూడా వాళ్ళకి వర్తిస్తుంది। సో దానికి ఉంటున్న ఆర్డర్స్ కూడా ఈ ట్రెషరీ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది। సో దానివలన వాళ్ళు జాయినింగ్ ఇష్యూస్లు కానీ వాళ్ళకు ఉంటున్న పే ఫిక్సేషన్లో కూడా ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఉండడానికి ఏర్పాటు చేస్తున్నాము। దాదాపుగా 15 రోజు వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సంబంధపట్టిన ఎలిజిబిలిటీ రోస్టర్స్ ఇదన్నీ కూడా చాలా జాగ్రత్తగా కలెక్టరేట్లో ఉంటున్న శాఖలు అండ్ టీమ్ మెంబర్స్ పెట్టేసి ఇది చేయడం జరిగింది। దానివలన
చాలా అక్యురేట్ గా వాళ్ళకి కూడా మంచి ఉద్యోగం మంచి పోస్టింగ్ లొకేషన్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది మెజారిటీ ఇక్కడ మహిళా పోలీసులు అండ్ వెల్ఫేర్ అసిస్టెంట్ పంచాయతీ డిజిటల్ అసిస్టెంట్స్ అండ్ ఎవరెవరు సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ చదవన వాళ్ళకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా కూడా పని నియమనం జరిగింది మిగిలిన వాళ్ళందరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ ఎవరెవరు 10th అండ్ ఐ మీన్ బిలో డిగ్రీ ఎవరు చేశారో వాళ్ళందరూ కూడా ఆఫీస్ సబార్డినేట్ ముఖ్యమైన శాఖలన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి వాళ్ళు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ సందర్భంగా ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి జిల్లా పరిషత్ 2 సంవత్సరాల పాలనలో సంతృప్తి చెందనని జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యం అన్నారు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించి 2 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీలు ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చేశారు 2 సంవత్సరాల కాలంలో జెడ్పీ నిధులతో అభివృద్ధి చేయడం జరిగిందని వెంకయ్యమ్మ తెలిపారు గ్రామాలలో మంచినీటి సమస్య లేకుండా చేయడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూపిన బాటలో పయనిస్తూ జిల్లా పరిషత్ను నడిపించడం జరిగిందని రాబోయే రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయికి తీసుకువెళ్తానన్నారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జిల్లా ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలిపారు దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి జెడ్పీ సీఈఓ బి జాలిరెడ్డి డిప్యూటీ సీఈఓ హనుమంతరావు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనకి 2 సంవత్సరాల నుంచి మనకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు జిల్లా పరిషత్ చైర్మన్ గా ఇచ్చినాక 2 సంవత్సరాల అయిన సందర్భంగా ప్రతి నియోజకవర్గంలో గాని ప్రతి మండలాల్లో గాని ప్రతి ఊర్లకి మనం మన జిల్లా పరిషత్ ద్వారా మంచినీటి సౌకర్యం గాని వాటర్ ప్లాంట్లు గాని మన ఇంకా గురుకుల పాఠశాలల్లో మంచినీళ్ళకి ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఊరు ఇబ్బంది లేకుండా చేశాము ప్రతి నియోజకవర్గంలో కూడా మనకి చేతనైనంతవరకు మన జిల్లా పరిషత్ నుంచి మంచి రోడ్లు గానియండి ఏదైనా గానీ ప్రతి నియోజకవర్గానికి ప్రతి ఎమ్మెల్యేల ద్వారా అందరికీ సమానంగానే అందరికీ సమానంగా మనం వర్కులు కొడియటం అభివృద్ధి చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు నాకు చైర్మన్ గా ఇచ్చినందుకు చాలా సంతోషం మన ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత పాదయాత్రలు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చుకున్న ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని సభాంగా తెలియజేసుకుంటున్నాను నాకు ఏదైతే నాకు జిల్లా పరిషత్తుగా ఇచ్చి నన్ను నమ్ముకొని నాకు ఇచ్చినందుకు నేను జిల్లా పరిషత్తుని నెంబర్ 1 గా తీర్చిదిద్దానని 5 ఏళ్ల లోపల సభాంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం గానేండి ఇంకా విద్యా దీవెన గానేండి విద్యా కానుక గానేండి ఫీజు రీయింబర్స్మెంట్ గానీ ఏదైనా గానీ విద్య వైద్యంలో ఒక ముందు ఉండి నడిపించుకుంటున్న ముఖ్యమంత్రి దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మనము ఎప్పుడైనా గానీ మనకి ఇటువంటి ముఖ్యమంత్రే కావాలి మనకని ఎప్పటికీ మనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని రేపు వచ్చే ఎలక్షన్లో అందరం కలిసి మన ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలందరూ కలిసి 8 మంది ఎమ్మెల్యేని గెలిపించుకుంటామని నేను సభాంగా తెలియజేసుకుంటున్నాను మనకి 175కి 175 మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు ఎందుకు రాకూడదు 175కి 175ని మనం 175 175 వచ్చేదానికి మనందరం కృషి చేద్దామని సభాంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన జిల్లా పరిషత్ అధికారులందరికీ మన సీఓ గారికి అందరికీ మన జెడ్పీలో ఉద్యోగం చేసే వాళ్ళందరికీ సహకరించిన వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చిన విలేకరులందరికీ మన మీడియా వాళ్ళందరికీ మరొకసారి స్పందనలో వచ్చే ప్రజల సమస్యలను అధికారులు నిర్ణీత గడువులోపు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని కలెక్టరేట్లో స్పందన సమావేశ మందిరంలో నిర్వహించారు కలెక్టరేట్లోని స్పందన భవనంలో కలెక్టర్ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు పాస్ మార్క్ ఆఫీస్
త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి శ్రీమత్ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి ఆలయంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ అధికారులు వేద పండితులు ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీ సుబ్బారెడ్డి, దేవాలయం మాజీ చైర్మన్ మల్లికార్జున్, సొసైటీ ప్రెసిడెంట్ గోపాలరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ ఫ్యాప్టో, ఏపీ, సిపి, ఎస్ఈఏ జిల్లా శాఖలు సంయుక్తంగా ఒంగోలు కలెక్టరేట్ వద్ద ప్రతిఘటన ధర్నా నిర్వహించారు. ధర్నాకు పెద్ద సంఖ్యలో సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వారం లోపు సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేస్తామని జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని నాలుగేళ్లు గడిచిన తర్వాత జీపీఎస్ తీసుకొచ్చారని విమర్శించారు ఓపిఎస్ అమలు చేయమని కోరితే ప్రభుత్వం జీపీఎస్ బలవంతంగా ఉద్యోగులపై రుద్దిందని మండిపడ్డారు ఓపీఎస్ అమలు చేసే వరకు తమ పోరాటం సాగుతుందని ఆయా సంఘాల నాయకులు తెలిపారు కార్యక్రమంలో నాయకులు కె శ్రీనివాసరావు కె ఎర్రయ్య పి వెంకటరావు వై శ్రీనివాసులు సువర్ణబాబు జిల్లా చైర్మన్ శ్రీనివాసులు కో చైర్మన్ ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి నాలుగు సంవత్సరాల తర్వాత జీపీఎస్ అనేటటువంటి ఒక అభూత కల్పనని మన ఉద్యోగ ఉపాధ్యాయులకి అనుసంధానం చేసింది దీన్ని మేము ఫ్యాప్టో పక్షాన ఖండిస్తున్నాం మరి 2019లో ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం ఒక డిఎస్సీ చేస్తానని చెప్పాడు మరి ఇప్పుడు నాలుగు సంవత్సరాలైనా ఒక డిఎస్సీ కూడా వేయలేదు మరి గడిచినటువంటి ప్రభుత్వాలన్నీ కూడా ప్రతి సంవత్సరం గాని రెండేళ్లకోసారి ఒక డిఎస్సీ వేసింది మరి ఒక డిఎస్సీ కూడా వేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పని మేము దీన్ని ఫ్యాప్టో పక్షాన ఖండిస్తున్నాం మరి భవిష్యత్తులో జరిగేటటువంటి ఏ కార్యక్రమానికైనా ఎక్కువ మంది హాజరై ఈ జీపీఎస్ను రద్దు చేసేదాకా పోరాడతామని తెలియజేస్తున్నాం మరి ఓపీఎస్ పునరుద్ధరించాలని చెప్పనిగా మనకు చెప్పినటువంటి ఈ మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ఓపీఎస్ పునరుద్ధరించకపోవడం చాలా శోచనీయం భవిష్యత్తులో జరిగేటటువంటి దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందని చెప్పని తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉద్యోగ ఉపాధ్యాయులమైన కల్పిస్తూ ఉంది ఈరోజు సిపిఎస్ను రద్దు చేయమంటే సిపిఎస్ను రద్దు చేస్తూనే జీపీఎస్ అనేటువంటి కొత్త ఫంక్షన్ని ప్రవేశపెట్టమనేటువంటి దారుణం ఇది ఓపీఎస్కి ఎలాంటి ప్రత్యామ్నాయం కాదనేటువంటిది మేము తెలియజేస్తా ఉన్నాం ఓపీఎస్ సాధనే మా లక్ష్యంగా మేము పనిచేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో వందలాది మంది ఉపాధ్యాయులకు ఈరోజు కూడా రెండు మూడు నెలలుగా జీతాలు లేవు ఈరోజు ఇలాంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏ రోజు లేదనేటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం వెంటనే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించాలనేది అదేవిధంగా పిఆర్సీ డిఎల్ కూడా సకాలంలో చెల్లించాలనేటువంటిది ప్రభుత్వ పక్షాన డిమాండ్ చేస్తాం జీపీఎస్ అనే కొత్త విధానాన్ని తీసుకురావడం ముఖ్యమంత్రి గారు అధికారంలోకి రాకముందు నేను వచ్చిన తర్వాత వారం లోపు సిపిఎస్ని రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పి ఈ ఉద్యోగులకి మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగున్నర సంవత్సరాలైనా కూడా ఎలాంటి స్పందన లేకుండా ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో చర్చించకుండా సిపిఎస్ రద్దు చేస్తున్నాము దాని ప్లేస్లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి జీపీఎస్ అని ఏ విధమైన గ్యారంటీ ఉన్నటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది కాబట్టి ఈ ఎవరు కూడా ఏ ఉద్యోగి ఏ ఉపాధ్యాయుడు కూడా దీనికి మద్దతు ఇవ్వట్లేదు దీన్ని స్వాగతించడం లేదు మాకు జీపీఎస్ వద్దే వద్దు మాకు ఓపీఎస్ఏ కావాలి ఓపీఎస్కి మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు అందరూ ముక్తకంఠంతో చెప్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు మా ఆవేదనను అర్థం చేసుకోండి లక్షల మంది 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు కుటుంబాలు బజారును పడతా ఉన్నాయి మీరు దయచేసి జీపీఎస్ని విత్డ్రా చేసుకోండి ఉద్యోగుల అభిప్రాయ ప్రకారం ఓపీఎస్ను పునరుద్ధరించండి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మేము నిరసన తెలియజేస్తున్నాము మరి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి వెల్కమ్ బ్యాక్ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్గా డాక్టర్ ఏ ఏడుకొండలరావు బాధ్యతలు స్వీకరించారు విశాఖలోని ఆంధ్ర మెడికల్ కాలేజీలో క్యాన్సర్ విభాగ హెచ్ఓడిగా పనిచేస్తున్న ఏడుకొండలరావుకు పదోన్నతి కల్పిస్తూ ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ చేశారు ఇప్పటి వరకు ఇక్కడ ప్రిన్సిపల్గా పనిచేస్తున్న సుధాకర్ బాబు నుండి ఏడుకొండలరావు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా జీజీహెచ్సి సూపరింటెండెంట్ భగవాన్ నాయక్ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్లు అసోసియేట్ ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు కార్యాలయ సిబ్బంది జీజీహెచ్కి చెందిన హెచ్ఓడులు కలిసి అభినందనలు తెలిపారు ప్రభుత్వ వైద్య కళాశాలలో చదివే విద్యార్థులు కోర్సు పూర్తి
అయి బయటికి వెళ్ళేసరికి పరిపూర్ణంగా ఉండి జీవితంలో స్థిరపడే లా తయారు కావడం ఖాయమని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు అన్నారు. ప్రతి విభాగంలో పీజీ సీట్లు వచ్చేందుకు ఎంసీఐపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. ఒంగోలులోని జీజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చూస్తానని ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తెలిపారు. అంతేకాకుండా క్యాన్సర్ విభాగాన్ని ఏర్పాటు చేసి ఆ సేవలు కూడా ప్రజలకు అందేలా చూస్తానని ప్రిన్సిపల్ స్పష్టం చేశారు. ఒంగోలు మెడికల్ కాలేజీ ఒంగోలుకి ప్రిన్సిపల్గా రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చిన్న పుట్టింది పెరిగింది చదివింది అంతా ఇక్కడేనండి. 1983 దాకా చదువుకోవటం అంతా ఇక్కడే ఉన్నాను. తర్వాత పెద్ద చదువుల కోసం విజయవాడ వెళ్ళటం, తర్వాత ఉద్యోగ రీత్యా విజయవాడలో ఉండటం జరిగింది. సో నా హోమ్ టౌన్కి రావటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో నా టార్గెట్స్ ఏంటంటే నా హోమ్ టౌన్కి ఒక ఈ స్థల వాస్తవుడిగా ఈ ఊరికి సేవ చేయాలనే ఉద్దేశంతో, అలాగే ఈ మెడికల్ కాలేజీని కూడా డెవలప్మెంట్లో ఒక కార్యకర్తనై లేకపోతే ఒక సభ్యుణ్ణై ఈ కాలేజీని కూడా బాగా డెవలప్ చేయాలని, నా యొక్క సేవలు ఈ ప్రకాశం జిల్లా ప్రజలకు బాగా ఉపయోగపడాలని, ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ మంచి ఆరోగ్యపరమైనటువంటి సేవలు అందాలని, అలాగే నా స్టూడెంట్స్ అయినటువంటి నా బిడ్డలుగా భావించి వాళ్ళ అన్ని రంగాల్లో వృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడే నేను ఆన్ ప్రమోషన్ ఎడిషన్ డిఎంవి ప్రిన్సిపల్ ఒంగోలు మెడికల్ కాలేజీ ఒంగోలు నేను ప్రమోషన్ బా మీద ప్రిన్సిపల్గా ఇవాళ ఇక్కడికి రావడం జరిగిందండి. నేను వచ్చింది, నేను వెళ్ళేది కూడాను ఒక నిర్దిష్టమైన కార్యక్రమంతో వెళ్తాను. 1 ఇక్కడ సూపర్ స్పెషాలిటీస్ రావాలి ఒంగోలులో, అంటే కార్డియాలజీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, న్యూరాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ అలాంటి సూపర్ స్పెషాలిటీస్ రావాలి. అలాగే నా పేరెంట్ డిపార్ట్మెంట్, క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఈ ఊర్లో ఒంగోలు మెడికల్ కాలేజీలో, ఒంగోలు జనరల్ హాస్పిటల్లో క్యాన్సర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయడంలో నేను చాలా కష్టపడతాను, దాని గురించి బాగా ప్రయత్నిస్తానని చెప్పి ఒంగోలు పురవాసులందరికీ నేను హామీ ఇస్తున్నాను. అలాగే నా పిల్లలందరినీ ఒంగోలు మెడికల్ కాలేజీలో ఇప్పుడు చదువుతున్న పిల్లల్ని, వచ్చే పిల్లలందరినీ నా బిడ్డలుగా చూసుకుంటాను, వాళ్ళని బయటికి వెళ్ళేటప్పుడు ఒక బ్రహ్మాండమైన పౌరుడిగా పంపిస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. చివరికి పీజీ సీట్స్ ఇప్పుడిప్పుడే మొదలైనవి, లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం మొదలైనవి, నెక్స్ట్ ఇయరు ప్రతి బ్రాంచ్లో పీజీ సీట్స్ తెప్పించడానికి ఎన్ఎంసీతో పోరాడతానని చెప్పి గవర్నమెంట్తో కూడాను, గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ సహకారంతో ఎన్ఎంసీలో ద్వారా సో అన్ని డిపార్ట్మెంట్స్లో పీజీ సీట్స్ కోసం ప్రయత్నం చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నానండి. అడిషనల్ డిఎంఈ ప్రిన్సిపల్గా ఈరోజు ఛార్జ్ తీసుకున్నారు డాక్టర్ ఏడుకొండలరావు, ఎండి రేడియాలజీ, రేడియోథెరపీ. సారు చెప్పాడు పోరే, చాలా ప్రస్థానం జరిగింది, చాలా కష్టపడి ఎక్కడెక్కడో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో సారు మన ఒంగోలు రావటం మన అదృష్టంగా మనం బాధపడుతుంది. ఎందుకంటే ఇక్కడే వాస్తవ్యులు, నేను కూడా ఇక్కడే మన ప్రకాశం డిస్టిక్ వాస్తవ్యుల్ని. మా కాంబినేషన్ ఖచ్చితంగా నేను ఇక్కడ సార్కి పూర్తి సహకారం. నేను ఒక 3 మంత్స్కి హెచ్ఓడి అనాటమీగా ఉన్నాను, తర్వాత ఇక్కడ ఎఫ్ఏసి ప్రిన్సిపల్గా ఉన్నాను. ప్రతిదీ కూడా అన్నీ నాకు కాలేజీ హాస్పిటల్ ప్రతి విషయాలు కూడా తెలుసు. సార్కి అన్ని రకాలుగా సహకారం అందించి మన ఈ రిమ్స్, ప్రీవియస్గా రిమ్స్ అంటారు, ఇప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలుని సారు ఎక్కడికో తీసుకెళ్తారు. ఖచ్చితంగా ఇక్కడ 5 to 7 ఇయర్స్ మనకి అందరు 5 ఇయర్స్ ఖచ్చితంగా ఉంటా, ఆ తర్వాత డిఎంఈ కూడా వెళ్ళే అవకాశం ఉంది సారు. ఎందుకంటే ఇంత దీనికంటే కూడా పై స్థాయిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సార్కి మనం హృదయపూర్వకంగా మనం అందరం కూడా సహకారం ఇవ్వాలి. ప్రతి ఒక్క హెచ్ఓడీస్, స్టాఫ్, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అందరూ కూడా, ఏడీ గారు,
ఏవో గారు అందరూ మనకి సార్కి సహకారం అందిస్తారు, నాకు ఎలాగిచ్చారు సార్ కూడా అలా ఇస్తారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా సార్ ఆధ్వర్యంలో మేమంతా సార్కి ఒక మేము ఒక సపోర్ట్ పూర్తిగా ఒక బెస్ట్ టీమ్గా ఉండి సపోర్ట్ చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. గిద్దలూరు నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తున్న గిద్దలూరు శాసనసభ్యులు అన్న వెంకట రాంబాబును యువనాయకులు మాగుంట రాఘవరెడ్డి కలిశారు. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతున్న తీరు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్న వెంకట రాంబాబు స్థానిక ప్రజాప్రతినిధులు వైసీపీ నాయకులను మాగుంట రాఘవరెడ్డికి పరిచయం చేశారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు అన్న రాంబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అన్న వెంకట రాంబాబు మాగుంట రాఘవరెడ్డిలను వైసీపీ నాయకులు ఘనంగా సత్కరించారు. నవీన్ కొంచెం ఎనికి ఓకే ఓకే జిల్లా పరిపాలనా కార్యాలయంలో రికార్డుల నిర్వహణ నాణ్యమయంతమైన సేవలు అందజేయటాన్ని గుర్తించి ISO సర్టిఫికేటు అందజేయటం జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. జిల్లా పరిపాలనా కార్యాలయం కలెక్టరేటుకు ISO సర్టిఫికేట్ సాధించడంలో ప్రధానంగా కృషి చేసిన కలెక్టర్ దినేష్ కుమార్ను జిల్లా అధికారులు సత్కరించారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ISO ఆడిట్ బృందం నిబంధనల మేరకు వివిధ శాఖలను అధ్యయనం చేయడం జరిగిందని, ఆయా శాఖల్లో కొన్ని లోపాలు గుర్తించి నివేదికలు ఇచ్చారని, వాటిని సరిచేయాల్సిన అవసరం HODలపై ఉందని అన్నారు. HR మేనేజ్మెంట్లో జీతాలు, ఇంక్రిమెంట్లతో పాటు ఉద్యోగులందరికీ సాంకేతిక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని శాఖల అధికారులు శిక్షణకు సంబంధించి ప్లానింగ్, క్యాలెండర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రతి ఏడాది ఎస్టాబ్లిష్మెంట్ సిబ్బందితో సహా ప్రతి ఒక్కరికి 22 రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో DRO శ్రీలత, CPO వెంకటేశ్వర్లు, ZP CEO జాలిరెడ్డి, RTC RM సుధాకర్ బాబు, DLPO పద్మావతి, సచివాలయ పర్యవేక్షణాధికారి ఉషారాణి, DM అండ్ HO రాజలక్ష్మి, పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రకాశం, ఒంగోలు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కి ISO 9001 సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. సో ఈ ISO సర్టిఫికేట్ అంటే మన దగ్గర ఉండే క్వాలిటీ స్టాండర్డ్స్ మాత్రం కాకుండా వాళ్ళు ఈ క్వాలిటీ మేనేజ్మెంట్ సర్టిఫై చేసిన కొన్ని నిబంధనలు కూడా దానిలో ఉంటుంది. సో ఆ నిబంధనలు అన్ని కూడా ఆ పర్టికులర్ ఈ క్వాలిటీ ఆడిట్ టీమ్ ఇచ్చిన రికమెండేషన్స్ ప్రకారము ప్రతి జిల్లా HODస్కి వాళ్ళు ఆఫీస్లో ఎట్లాంటి విషయాలు మనం మార్పు చేర్పులు తీసుకురావాలి ఈ గురించి కూడా ఒక డీటెయిల్ సర్కులర్ నేను ఇస్తున్నాను. దీంట్లో ప్రధానంగా వాళ్ళు చెప్పడం ఏమంటే డాక్యుమెంటేషన్. సో డాక్యుమెంటేషన్ ఆఫ్ ఆల్ అదర్ ఈవెంట్స్, పాలసీస్ అండ్ మన దగ్గర ఉంటున్న ఓల్డ్ రికార్డ్స్, ఇదన్నీ కూడా ఈ డాక్యుమెంటేషన్ పరిధిలో దెర్ ఆర్ సమ్ గ్యాప్స్ విచ్ వీ నీడ్ టు ఫిల్డ్ అప్. ప్రస్తుతం కలెక్టరేట్ వరకు ఈ గ్యాప్ వరకు గ్యాప్ కొంచెం తక్కువ ఉంటుంది. బట్ మన కలెక్టర్తో పాటు ఒక 10 అదర్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఆడిట్ చేయడం జరిగింది. సో దాంట్లో ఐడెంటిఫై చేసిన గ్యాప్స్ అన్ని కూడా మనం నెక్స్ట్ కమింగ్ 3 to 6 మంత్స్లో కంప్లీట్ చేయాలి యాజ్ పర్ ద ISO కండిషన్స్. అది మాత్రం కాకుండా ఇంకొక పాయింట్ ఆఫ్ స్కోప్ ఏమంటూ ఉంటుందంటే మనకున్న HR మేనేజ్మెంట్, అంటే గవర్నమెంట్లో ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి ఎక్సెప్ట్ ఫర్ ప్రాసెసింగ్ దర్ సాలరీస్, ఇంక్రిమెంట్స్, వాళ్ళకున్న ACRs,
ఇది కాకుండా వీఆర్ నాట్ గోయింగ్ బియాండ్ దర్ క్యాపబిలిటీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకున్న ఐ మీన్ ట్రైనింగ్ పార్ట్ సో దాట్ ఇష్యూ వీ నీడ్ టు క్విక్లీ కవర్ అప్ యాజ్ పర్ ద నార్మ్స్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ రైట్ ఫ్రమ్ దట్ అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోరుతూ విజయవాడలో చేపట్టిన మహాధర్నాకు వెళుతున్న తమను అటకాయించి ధర్నాకు వెళ్లకుండా చేయటం దుర్మార్గమని అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ధర్నాకు ఏఐటియుసి సిఐటియు ఐఎఫ్టియు నాయకులు మద్దతు పలికారు. తెలంగాణలో అంగన్వాడీలకు 13,650 రూపాయలు చేశారని, ఇక్కడ కూడా వారితో సమానంగా జీతాలు పెంచాలని కోరుతున్నామని కార్మిక సంఘ నాయకులు అన్నారు. తమ ఉద్యోగాలు పర్మినెంట్ చేయమని ఎప్పటి నుండో కోరుతున్నా గానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా తమ సమస్యలను దాటవేస్తుందని, ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా వాటి అమలుకు ముందుగా అంగన్వాడీలనే ఉపయోగిస్తారని, అటువంటిది అంగన్వాడీలను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయకుండా వెట్టి చాకరీ చేసే విధంగా ఉపయోగించుకుంటుందని వారు విమర్శించారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి గంటనపల్లి శ్రీనివాసరావు, ఏఐటియుసి గౌరవ అధ్యక్షులు ఎస్డి సర్దార్, అధ్యక్షులు కొత్తకోట వెంకటేశ్వర్లు, రామాంజమ్మ, ఆదిలక్ష్మి, వనజ, శ్రీదేవి, మాధవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిర్బంధాన్ని ఖండిస్తూ అంగన్వాడీ ఉద్యోగులు ప్రతి జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఈ కార్యక్రమం ఇంతకుముందే నిర్ణయించుకోవడం జరిగింది. సిఐటియు, ఏఐటీసీ, ఐఎఫ్టియు, అంగన్వాడీ అనుబంధ సంఘాల యూనియన్ ఆధ్వర్యంలో మొత్తం సమస్యలన్నీ పరిష్కారం కావాలని చెప్పి కమిషనర్కి లెటర్ ఇవ్వడం జరిగింది. అయితే కమిషనర్ గారు లెటర్ మీద స్పందించారు, కానీ వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడం అనేది తాసారం చేస్తూ ఉన్నారు. దాని కారణంగానే విజయవాడ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విజయవాడ కార్యక్రమానికి 2 రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా అందరికీ అంగన్వాడీ ఉద్యోగులకి, సిఐటి నాయకులకి, ఏఐటీసీ నాయకులకి, ఐఎఫ్టీ నాయకులకి నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అంగన్వాడీలకి విత్తనాలు పెంచుతాను, ఉద్యోగులుగా గుర్తిస్తాను, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాను, ఇంకా అనేక సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అవి నేటికి పరిష్కారం కాని పరిస్థితుల్లో ఈరోజు పోరాటంలోకి రావడం జరిగింది. అందువల్ల పోరాటంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం అన్ని నిర్బంధాలు ప్రయోగిస్తుందని మనకు అర్థమవుతా ఉంది. నిన్నగాక మన జీవో నెంబర్ 21 వచ్చింది, అది పోరాట ఫలితంగా మళ్ళీ వెనక్కి తీసుకోవడం జరిగింది. ఇట్లా పోరాటాలు చేస్తూ ఉంటేనే పరిష్కారం అవుతాయనేది స్పష్టంగా కనపడతా ఉంది. అందులో రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది అంగన్వాడీ ఉద్యోగులు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కూడా ట్రేడ్ యూనియన్స్ తరఫున, అలాగే అంగన్వాడీ ఉద్యోగం తరఫున నిరంతరం పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా అంగన్వాడీ కార్మికులకి ఏదైతే కనీసం జీవో ఇవ్వబడిందో 26,000 కనీస మినిమం వేజెస్ ఇస్తామని, అది ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సు మేరకే 26,000 ఇవ్వమని డిమాండ్ చేస్తాము. 10,500, 7,500 సరిపెట్టినటువంటి పరిస్థితి ఇవాళ ఈ 10,000 తోటో 7,000 తోటో కార్మికులు ఎలా బతుకుతారు? తర్వాత వాళ్ళ శక్తియుక్తులన్నీ నశించిపోయిన తర్వాత, రేపు పొద్దున్న రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం తిని బతుకుతారనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఇవాళ ఎక్కడైనా సరే మాకిది కావాలని నోరెత్తే పరిస్థితి ఉంటే నోట్లు కుట్లేసే విధంగా ఎక్కడ ఇళ్లలోంచి బయటకు రాకుండా నిర్బంధాన్ని ఏదైతే ప్రయోగిస్తున్నారో, ఈ నిర్బంధాలన్నీ రేపు పొద్దున్న నీకు మెడకి ఉరితాడై నీ మా ముఖ్యమంత్రి పదవి కాదు కదా, నీ పార్టీ మట్టి కొట్టుకొని పోతుందని ఇప్పుడైనా కళ్ళు తెరిచి కార్మికులకు ఏదైతే హామీలు ఇచ్చావో ఆ హామీలు జరపాల్సిందిగా ఏఐటీసీగా, సిఐటియుగా, ఐఎఫ్టీయుగా మేమందరం కలెక్టివ్గా ఒక ఆలోచనతో చెప్తా ఉన్నాం. దీన్ని విస్మరిస్తే నీవే పతనం అవుతావని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతానని, 11,500 జీతనం ఉంటే మాకు 11,500 పెంచారు. పక్క రాష్ట్రం తెలంగాణ వాళ్ళకి 13,650 ఇస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మేము చాలాసార్లు అడిగి చూసాము, మమ్మల్ని కానీ అక్కడికి మా సమస్యలు అక్కడ దాకా తెలియనివ్వలేదు ఎవరు. అందుకని మేము చలో విజయవాడ ప్రోగ్రాం పెట్టుకుంటే ఎవరిని ఎల్లనీయకుండా ఎక్కడికక్కడే అక్రమ అరెస్టులు నిర్వహించారు. మా సమస్యల పోరాటానికై కనీస వేతనం 26,000 ఇవ్వాలి, తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతానన్నాడు, ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు మాకు,
वेतन सगम पेंशन इव्वाली मेडिकल लीव वेतन तो कूड़ी मेडिकल लीव इव्वाली मेमूमा अनारो्यना लीव पे जीतम कटिंग वेतन तो कूड़ी मेडिकल लीव इव्वाली तेलंगाणा राष्ट्र में मिनी वर्कर् मेन वर्कर् मार्चार इकड़ मार्चले मिनी वर्कर् मेन वर्कर् मार्चि वाली वर्कर् वेतना सुदूर ప్రాంతాల నుండి రాలేని వారి సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు నిర్వహించారు. బాధితుల సమస్యలను ఫోన్ ద్వారా తెలుసుకున్న స్పెషల్ కలెక్టర్ సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితుల సమస్యలను నిర్ణీత గడువులోపు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఏ గ్రామం ఆ ఏమండి అలగంట విలేజ్ సార్ ఏ విలేజ్ అర్థం కాలేదు కుంట్ల విలేజ్ సార్ నల్లగుంట్ల ఆ ఓకే ఏ మండలం కొమరల్ మండలం సార్ ఆ చెప్పండి సార్ మాకు మాకు 15 ఎకరాల బరెల ఉన్నాయి సార్ మాకు 15 బరెల తోగపల్లి ప్రపంచ శాంతిని కాంక్షించేదే సనాతన ధర్మం అని ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరి వెంకట శ్రీనివాసులు అన్నారు. వీఐపీ రోడ్డులోని శ్రీ రమణ సత్సంగ కేంద్రంలో సనాతన ధర్మంపై ప్రసంగించారు. సనాతన ధర్మానికి వేదమే ఆధారమని అన్నారు. ఆదర్శంగా తీసుకోవడం రామాయణం జరగాల తీసేద్దాం కాబట్టి ఈ నాలుగు వేదాల సారమే మనకి సనాతన ధర్మం. అంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళందరూ కూడా వేదాన్ని అధ్యయనం చేసినటువంటి వాళ్ళ కిందే లెక్క. భగవంతుడికి ఏ విధంగా అయితే ఊపిరినిచ్చిందో మనకు కూడా ఊపిరినిచ్చేదే సనాతన ధర్మం అన్నటువంటి విషయాన్ని మనందరం కూడా ప్రస్ఫుటంగా తెలుసుకోవాలి. అంటే సనాతన ధర్మాన్ని పాటించడం ద్వారా వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు అవుతాం. సనాతన ధర్మం ఆకలిలో ఉన్న వాడికి నాలుగు మెతుకులు పెట్టు అని చెప్పింది, భూత దయ్యం చూపించింది. మనం గుళ్ళో స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ బలిపీఠం మీద ఒక పిడికెడు మెతుకులు పెడుతున్నాం అంటే అది భూత దయ్యకు నిదర్శనం. మనం ఆహారం తింటూ ఒక పిడికెడు మెతుకులు తీసి మొట్టమొదటి ముద్దని ఇక్కడ పెడుతున్నామంటే ఇది భూత దయ్యకు నిదర్శనం. ఎన్నో పక్షులు ఆ ఎన్నో 84 లక్షల జీవరాశుల్లో ఎన్నో ఆకలితో అనుమతిస్తుంటాయి, వాటన్నిటి కూడా మనం ఆహారాన్ని ఇవ్వాలి అన్నటువంటి సనాతన ధర్మాన్ని ఒక
మనం నిత్యం చేసేటటువంటి పద్ధతుల ద్వారా మనకి నేర్పించిందే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో చెప్పినటువంటి మాటలు ఏమిటంటే ఒక రెండు మాటలే మనకి సనాతన ధర్మంలో చెప్పారు, సత్యాన్ని పట్టుకోమన్నారు, ధర్మాన్ని ఆచరించు. ఇవన్నీ ఎక్కడా చెప్పలా, నువ్వు సత్యాన్ని ఎప్పుడైతే పట్టుకొని ఉంటావో దైవారాధన చేసినట్టే లెక్క. నువ్వు ధర్మబద్ధంగా ఎప్పుడైతే జీవితాన్ని గడుపుతావో నువ్వు దైవారాధన చేసినట్టే లెక్క. ఇవన్నీ మనకి మనంగా చేసుకున్నటువంటి ఇదే కానీ మనకెక్కడ సనాతన ధర్మం ఇది పాటించండి అని చెప్పినటువంటి దృష్టాంతరాలు ఎక్కడ కనపడవు. 84 లక్షల జీవరాశుల్లో మానవుడు మాత్రమే ఆలోచింపగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు. చూడండి, వాటికి ఒక ధర్మం ఉంది. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనిషి కాకుండా మిగతా ఉన్న వాటికి కూడా ఒక ధర్మం ఉంది. వాటికి ఏముంది? వాటికి ఆకలి వేస్తుంది, వాటికి దాహం వేస్తుంది. అవి కూడా ఆ ఆకలి తీర్చుకోవడానికి అది కూడా వెళ్ళి సంపాదన ఉంచుకోవాలి. అయితే వాటి ధర్మం ఏముంది? చిన్న చేపను పెద్ద చేప తిన్నట్లు వాటి ధర్మం ఒకదాన్ని వేటాడటం, వేటాడి అది ఆహారాన్ని పుచ్చుకోవడం దాని యొక్క ధర్మం. నువ్వు ఎలా జీవించాలి, నీ ధర్మం ఏమిటి? ధర్మం కాలానుగుణంగా మారచ్చు. గతంలో రాజులు ఉన్నటువంటి కాలంలో ఆ రోజులు ఎవడు బలవంతుడైతే వాడు ఇంకో రాజ్యం మీద యుద్ధం చేసేవాడు, వాడు ఆ రాజ్యాన్ని సంపాదించేవాడు. కానీ ఇప్పుడున్నటువంటి కాలంలో అలా చేయకూడదు. ఆ కాలం నాటి ధర్మం అది, ఈనాటి కాలం యొక్క ధర్మాన్ని మనం పాటించాలి. అంటే సనాతన ధర్మంలో ఆ రోజుల్లో అలా జరిగింది కదా, మరి ఈ రోజుల్లో ఇలా జరిగిందంటే కుదరదు. కాలాన్ని బట్టి ధర్మం కూడా మారుతుంది. ఆ ధర్మాన్ని మనం అందిపుచ్చుకోవాలి. ఆ అందిపుచ్చుకునే దాంట్లోనే మనకి సనాతన ధర్మం అనేక రకాలైనటువంటి విషయాలని అర్జీదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఒంగోలు మండల తహసీల్దార్ పి మురళి సిబ్బందిని ఆదేశించారు. నగరంలోని తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో పలువురు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వాటిని పరిశీలించిన తహసీల్దార్ సంబంధిత అధికారులకు దరఖాస్తు అందజేసిన వెంటనే పరిస్థితి పరిశీలించి పరిష్కరించాలని తెలిపారు. అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో అధికారులు పరిష్కరించడంలో ముందుండాలని తెలిపారు. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికాబద్ధంగా వెళితే విజయం వరిస్తుందని హైదరాబాద్కు చెందిన మైండ్ యువర్ పాంటోమ్స్ సీఈఓ మోటివేషన్ స్పీకర్ ఎల్ జయచంద్రరాజు అన్నారు. ఒంగోలు లాయర్పేటలోని స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులతో నిర్వహించిన మోటివేషన్ క్లాసులో ఆయన వారికి దిశానిర్దేశం చేశారు. మార్పు అనేది మనలో నుండే రావాలని, తద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. స్మార్ట్ నీట్ అకాడమీ ప్రతినిధి వై వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, నీట్ 2023 యూజీ ఫలితాల్లో తమ అకాడమీకి చెందిన 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు వచ్చినట్లు తెలిపారు. ఒక సిచ్యువేషన్ నుంచి మీరు మార్పును ఎలా తీసుకురావాలి, ఇవన్నీ మీకు తెలిసినప్పుడు ఏంటంటే మీరు కెరియర్లో ఎలాంటి కెరీర్లోకి వెళ్ళినప్పటికీ యూ కెన్ జస్ట్ ఎక్సెల్ ఇన్ దట్ కెరియర్. లేదంటే కెరియర్లోకి ఎవరైనా వెళ్తారు, దే ఆర్ లైక్ హండ్రెడ్స్, కొంతమంది లక్షల్లో డాక్టర్స్ ఇంజనీర్స్ ఉన్నారు. డూ యూ థింక్ ఎవ్రీ వన్ ఎక్సెల్స్ ఇన్ దర్ కెరియర్? నో, రైట్? సో ఈ దీంట్లో ఏంటంటే మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా కెరియర్ విషయంలో. I actually know someone who is on the top seat of Accenture company, MD level lo unnara ayana, he is pretty close to my family. So what happened is he's like panamai vachinappudu he invited some guests over. So aa panamai ni extra pan cheyamani chepthe aa panamai em andi, nen cheyan sir inni panlaithe nen cheyan ani cheppi cheepuru akkada isresi ellipoyadu. He felt so bad, he took 2 days leave. Jwaram vachindi atane. Atane, when he was not being promoted to MD, I saw him cry also. ఒంగోలు నుండి అగ్రహారం వెళ్లే దారిలో రైల్వే గేటు ఉంది. రైల్వే అధికారులు అభివృద్ధి పనులు చేస్తుండటంతో రైల్వే గేటును తాత్కాలికంగా 3 రోజుల పాటు మూసివేయడం జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన 10వ డివిజన్, 16వ డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఒంగోలుకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం వాళ్ళు ఒంగోలు రావాలంటే కొత్తపట్నం బస్టాండ్ ఫ్లైఓవర్ నుండి వెళ్లాల్సి వచ్చే పరిస్థితి నెలకొంది.
అభివృద్ధి పనులతో ఒంగోలు రావాల్సిన ప్రజానికం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ ప్రాంతం నుంచి నిత్యం చాలామంది విద్యార్థులు స్కూళ్ళకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఉద్యోగులు కూడా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా రావాల్సి వస్తుంది. అండర్ 19 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని ఏబిఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఆటల పోటీలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని జూనియర్ కాలేజీలో చదువుకునే విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నట్టు తొలి రోజు బాలులు బాలికల విభాగంలో స్కిప్పింగ్ పోటీలు జరిగాయి. ఈ నెల 29వ తేదీ వరకు వివిధ రకాల పోటీలు జరుగుతున్నాయి. ఈ పోటీలను ఇంటర్ బోర్డు ఆర్ఐఓ సైమన్ విక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మార్కాపురం యూనిట్ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ కార్యాలయంలో శాసనసభ్యులు పుందూరు నాగార్జునరెడ్డి, యువనాయకులు మాగుంట రాఘవరెడ్డిలను ఘనంగా సత్కరించారు. కార్యాలయంలో ఎన్జీఓ కార్యాలయ ప్రతినిధి పలు అంశాలను ఎమ్మెల్యేతో పాటు రాఘవరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో మార్కాపురం యూనిట్ ఎన్జీఓ నాయకులు పాల్గొన్నారు. సామాజిక న్యాయం కులవివక్ష పోరాట సంఘం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఈ నెల 27వ తేదీ భారీ ధర్నా నిర్వహిస్తున్నట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు తెలియజేశారు. ధర్నాకు సంబంధించిన పోస్టర్ను ఎల్బీజీ భవనంలో ఆవిష్కరించారు. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని నీరుగార్చి 41 పీఆర్సీ రద్దు చేయాలని, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. దళిత గిరిజనులకు 200 యూనిట్ల నుండి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును పెంచాలని అన్నారు. జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులను అమలు చేసి కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులని అమలు చేయాలని అన్నారు. అసైన్ చట్ట సవరణ,
ఉపసంహరించుకోవాలని, మిగులు భూములు ప్రజలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. వీటితో పాటు డబ్బు కళాకారుల పెన్షన్ 5,000 పెంచాలని, శ్మశానాలలో పనిచేస్తున్న కార్మికులను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు నెరుసుల వెంకటేశ్వర్లు, కంకణాల వెంకటేశ్వర్లు, ఉబ్బా వెంకటేశ్వర్లు, వి మోజెస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 29వ తేదీన సామాజిక న్యాయం సాధన కోసం, లౌకిక రాజ్యాంగ పరిరక్షణ కోసం మహాధర్నా విజయవాడలో నిర్వహించబోతా ఉన్నాం. దళిత సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్నటువంటి ఈ ధర్నాకి ప్రజలు విరివిగా తరలిరావాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం, కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘాల తరపున ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాము. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత లౌకిక రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మతోన్మాద మనువాద పరిపాలన దేశంలో అమలు చేస్తూ ఉంది. దీని ఫలితంగా దళితులు, అనేక ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు దశాబ్దాలుగా త్యాగాలతోటి సాధించుకున్నటువంటి హక్కులు, చట్టాలన్నీ కూడా బీజేపీ నిర్వీర్యం చేస్తూ ఉంది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి దానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. 41 సిఆర్పి కింద దళిత సమస్యల మీద ఎవరైనా ఒక అత్యాచారమో అకృత్యానికో పాల్పడినటువంటి దోషుల్ని పోలీస్ స్టేషన్లోనే బెయిలిచ్చి పంపించేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. దీని ఫలితంగా దళితుల మీద జరుగుతున్నటువంటి అకృత్యాలకు అడ్డుకట్ట లేకుండా పోతున్నటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇటువంటి స్థితిలో దళిత హక్కుల్ని, చట్టాలని పరిరక్షించుకునే దానికోసం ఈ మహాధర్నాన్ని మేము చేపట్టడం జరిగింది. ఈ నెల 29వ తేదీన విజయవాడలో జరిగేటువంటి మహాధర్నాకు, ధర్నా చౌక్లో జరిగిన మహాధర్నాకు జిల్లా నుంచి ప్రజలు అధిక సంఖ్యలో రావాలని చెప్పని వ్యవసాయ కార్మిక సంఘంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీజేపీ మతోన్మాదాన్ని ఎదిరించండి, భారత లౌకిక రాజ్యాంగాన్ని కాపాడండి అనే పేరుతో ఈ నెల 29 శుక్రవారం నాడు విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా జరగబోతా ఉంది. ఈ ధర్నాన్ని జయప్రదం చేయాలని ఈరోజు ఎల్బీజీ భవనం నందు ఒంగోలులో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి ప్రకాశం జిల్లా దళిత ప్రజలు, దళిత మేధావులు, ఉద్యోగులు అందరూ కూడా ఈ మహాధర్నాకి తరలి రావాలని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈ మహాధర్నా చేపట్టే ముఖ్య ఉద్దేశం దేశంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి నీరుగార్చే చర్యలు చేస్తూ ఉంది. సిఆర్పిసి 41 ఇచ్చి బెయిల్ మంజూరు చేస్తూ ఉంది. దీనివల్ల అట్రాసిటీ చట్టమే నీరు గారేటువంటి పరిస్థితి ఒకవైపు కనిపిస్తూ ఉంది. పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ని ఎత్తేసి ప్లానింగ్ కమిషన్ని దీని స్థానంలోకి తీసుకొచ్చింది. ఈరోజు ప్లానింగ్ కమిషన్ కూడా ఎత్తేసి రకరకాల పద్ధతుల్లో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వీటితో పాటు దళితులకి అనేక సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్లో పోరాడి సాధించుకున్నటువంటి కోనేరు రంగారావు సిఫార్సులను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, తదితర డిమాండ్లతో ఈ నెల జస్టిస్ పున్నయ్య సిఫార్సులు కూడా అమలు చేయాలని, దాంతో ఈ నెల 29న జరిగే ధర్నాన్ని జయప్రదం చేయాలని ప్రకాశం జిల్లా ప్రజానేకానికి మరొకసారి పిలిపిస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 3వ వర్ధంతిని పురస్కరించుకొని ఆల్ ఇండియా కళారంగం, రంగభూమి కళా సమితి, బాలు కళా సమితి ఆధ్వర్యంలో ఒంగోలు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని పలువురు కళాకారులు గుర్తు చేసుకుని అంజలి ఘటించారు. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ప్రపంచంలోనే అద్భుతమైన గాయకులని, అటువంటి గాయకుడు మరణించడం కళారంగానికి తీరని లోటు అని అన్నారు. డాక్టర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రూపొందించిన పాడుతా తీగ ద్వారా ఎంతోమంది గాయకులు వెలుగులోకి వచ్చారని ఆయనను గుర్తు చేసుకున్నారు. ఆల్ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ, రంగభూమి కళాకారుల సంఘం కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, ఉపాధ్యక్షులు దేనుకొండ సుబ్బారావు, ప్రకాశం జిల్లా కళాకారుల ఐక్య వేదిక అధ్యక్షులు ఎస్కే బాబు, నక్కా సుకుమార్, బాలు కళా సమితి గాయకులు మనోహర్, తబలా ఆర్టిస్టు నల్లమల్లి పాండురంగారావు, రమణమ్మ, పట్రా శివ తదితరులు పాల్గొన్నారు. జోహార్ గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ గాన గంధర్వ బాలసుబ్రహ్మణ్యం గారు, అమర్ రహే బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు, జోహార్ బాలసుబ్రహ్మణ్యం గారు. పటం
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి 3వ వర్ధంతి సందర్భంగా మేము బాలు కళా సమితి ఆధ్వర్యంలో మరియు రంగభూమి కళాకారుల ఆధ్వర్యము మరియు ఆల్ ఇండియా కళారంగం తరపున కలిసి కళాకారులందరూ కలిసి బాలు గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఈయన చరిత్ర ఎంతో ఘనమైనది. ఈయన ఎప్పుడూ కూడా జీవించే ఉన్నాడని మేము తలుస్తున్నాం. ఇప్పటికీ కూడా చనిపోయినట్లుగా మేము అనుకోవట్లేదు. ఇప్పటికీ కూడా అతను పాటల ద్వారా మా యొక్క మనసుల్లో ఉంటాడని మేము సలంచుకుంటూ ఈ బాలు కళా సమితి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరము కూడా ఆయన యొక్క జన్మదినము మరియు ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాలు మేము మా యూనిట్ తరపున చేస్తూ ఉంటామని ఆయన్ని గుర్తు చేసుకుంటూ ప్రేక్షకులకు ఆయన యొక్క పాటలతోటి మేము నివాళులు అర్పిస్తూ ఉంటామని మేము పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారికి ఈరోజు 3వ వర్ధంతి సందర్భంగా ఆల్ ఇండియా కళారంగం మరియు బాలు కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి బాలసుబ్రహ్మణ్యం గారు సామాన్యులు కాదు. అల్లు రామలింగయ్య గారికి పాట పాడితే ముత్యాలు అవాస్తా అవా అని ఎంతో బాగుపడతారు. అలాగనే ఏ పాట పాడినా కూడా చాలా అద్భుతంగా ఎవరికి వాళ్ళకే రామారావు గారికి పాడినా ఆయన పాడినట్టే ఉంటుంది. అలాగే నాగేశ్వరరావు గారికి పాడినా అలా ఆయన పాడినట్టే ఉంటుంది. శోభన్ బాబు గారు, కృష్ణ గారు వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ మంచిగా అభివృద్ధిలోకి రావడానికి ఈ ఆయన సంగీతం చాలా కారణమైంది. మరి అలాంటి మహానుభావుడికి నివాళులు అర్పిస్తున్నందుకు మేమందరం కూడా బాధపడుతున్నాము. త్వరగా అంత త్వరగా ఆయన వెళ్ళాల్సి వచ్చింది స్వామివారి దగ్గరికి. మరి ఇంకా దానికి మనం ఏం చేయలేము. అందరికీ ధన్యవాదాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా. ప్రకాశం జిల్లాలో కళాకారులందరినీ కలుపుకొని కళాకారుల ఐక్య వేదికగా అందరం ఏర్పడి ఆయన విగ్రహాన్ని ఘనంగా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి చేరిన కళా సంస్థలు, ఇంకా రావాల్సినటువంటి కళా సంస్థలు అందరినీ కలుపుకొని మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేమందరం తలంపు ఉంది. కాబట్టి కళాకారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు మాకు కావలసిన స్థలాన్ని, విగ్రహాన్ని సమకూర్చే విధంగా సిద్ధపడవలసిందిగా మరొకసారి కళాకారులు అందరి తరపున విన్నవి. మా యువతంతా కూడా ఏకలవ్య శిష్యుడిగా బాలు గారిని కొలుచుకుంటాం. ఏకలవ్యుడిగా ఎంతోమంది గాయకులకి బాసటగా నిలిచిన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి నివాళులు అర్పిస్తూ ఒక పాటతో ఆయనకి నివాళులు అర్పిస్తాం. పోయిరా నీస్తమా, పోయిరా ప్రియతమా, నీవు మా గుండెలు నిలిచావు. తాళూరు మండలం శివరాపురం గ్రామంలోని మాదిగపల్లెలో అపరిశుభ్రంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షుడు తొరటి ఆనంద మాదిగ డిమాండ్ చేశారు. నగరంలోని జిల్లా కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ బొమ్మ వద్ద శివరాంపురం కాలనీ వాసులు ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనలో పాల్గొని గ్రామంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కాలనీకి చెందిన రియాజ్ రత్నం అనపత్తి సంపత్ మాట్లాడుతూ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నగేరా నిధుల కింద ఎస్సీ కాలనీలోని సైడు కాలువలు, రోడ్లు నిర్మించేందుకు పంచాయతీ ద్వారా టెండర్లు పిలిచి పనులు ప్రారంభించారన్నారు. అయితే కొందరు మాదిగపల్లెల్లో అభివృద్ధి పనులు జరగటానికి వీలు లేదంటూ కోర్టులో వేసి పనులు జరగకుండా అడ్డుకుంటున్నారన్నారు. సుమారు 6 నెలలు గడుస్తున్న రోడ్లపై మురుగు నిలిచిపోయి ఇళ్లలోని పిల్లలకు పెద్దలకు విషజ్వరాలు సంభవిస్తున్నాయన్నారు. అధికారులకు ఎన్నిసార్లు సమస్యలపై వివరించినా స్పందన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మాదిగలు స్పందన కార్యక్రమానికి కలెక్టర్ గారిని కలిసి తమ పల్లెలో ఉన్నటువంటి ఆవేదనను కలెక్టర్ గారికి అధికారులకు తెలియజేసుకోవడానికి ఈరోజు స్పందన కార్యక్రమానికి రావడం జరిగింది. గతంలో జరిగినటువంటి పరిస్థితి
పంచాయతీ ఫండ్ సంబంధం లేకుండా వేరే సంబంధించినటువంటి ఫండ్స్ అక్కడ ఉన్నటువంటి గ్రామానికి సంబంధించిన ఒక పెద్ద ఆ ఫండ్స్ తీసుకొచ్చుకొని ఆ ఊరుతో పాటుగా ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి మాలిక్పల్లిలో కూడా డ్రైనేజీలు రోడ్లు వేయడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్వార్థపరులు దాన్ని అడ్డుకోవడం జరిగింది. అంటే మాదికపల్లిలో డ్రైనేజీ రోడ్లు ఉండకూడదు, శుభ్రంగా ఉండకూడదు, వీళ్ళు మురుకులాగానే ఉండాలని చెప్పని దాన్ని అడ్డుకోవడం తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పని మేము తెలియజేసుకుంటూ, అంటే ఎవరో మనసు తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చా ఆ అభివృద్ధి చేసే పనిలో ఆ వ్యక్తి ఉంటే దాన్ని అడ్డుకోవడం అంటే అది జగనన్న చెప్తున్నట్టు మరి జగనన్న కాలనీలు జగనన్న అభివృద్ధి చేస్తారని చెప్పుకునే మీరు మరి జగనన్న వారసుల జగనన్నకు వ్యతిరేకులు అని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. మరి మాదికపల్లి పట్ల ఊర్లో రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అన్ని శుభ్రం చేసుకున్నారు. మరి మాదికపల్లిలోనే ఇన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ జరుగుతూ ఉంది. మేము గతంలో కూడా 6 నెలల క్రితం కలెక్టర్ గారిని కలిసి మెమోరాండం ఇచ్చాం, ఆయనకి విన్నవించుకోవడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే పెండింగ్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళు ఆ పెండింగ్ని చిన్న కోర్టు సాగు చూపించి ఆ సాగు మీద ఇప్పటి వరకు దాన్ని అట్లాగే కొనసాగుతూ ఉంది. ఆ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఆగిపోవడం. కాబట్టి సంతోష్, శివరాంపురం గ్రామం, తాళ్ళూరు మండలం, ప్రకాశం జిల్లా. మా ఎస్సీకి ఉన్నటువంటి రోడ్లు పరిష్కారానికి వేరే నాయకులు వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేయడానికి సిద్ధపడి ఉన్న మురుగు పట్టి మొత్తం రోడ్డు మీద వేసి సైలెంట్ రైల్వే కాలం స్టార్ట్ చేసిన తర్వాత దళిత అగ్రవర్గాలకు చెందిన నాయకులు వచ్చి అది చేయడం మీద ఆపివేయడం జరిగింది. అలాగే ఆ మురుగుటి వేయడం వల్ల చిన్నపిల్లలకి జ్వరాలు వచ్చి అనేక సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నాం. మా సమస్యను పరిష్కరించాలని ఈరోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారు కూడా డిఎల్పీ గారు చెప్పి మేము ఏదో పరిష్కారం చేస్తామని చెప్పారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎస్సీ కాలంలో ఒకసారి వచ్చి తమను చూస్తే అర్థమైపోతుంది. పిల్లల పరిస్థితి కానీ సైడ్ కాలువ తీసినందు వల్ల రాకపోకలకు ఇబ్బంది అయిన గురించి పడి దెబ్బలు జరిగి కట్టుబట్టు తిరిగే పరిస్థితి కూడా మేము చూస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి ఎదుర్కోవాలంటే మీరందరూ మాకు సహకరించాలని మేము ఆశతోటి అన్నగా నాశనం కలిగింది. ఈరోజు కలెక్టర్ గారిని కలిసి డిఎల్పీ గారు చెప్తే మేము పంచాయతీ శాఖలతోటి చెప్పి పరిష్కరిస్తామని చెప్పారు. మా ఎస్సీ కాలనీలో అనేక సమస్యలతో మేమందరం ఇబ్బంది పడతా ఉన్నాం. ఇప్పుడు కూడా అదిగో ఇబ్బంది జరుగుతున్న కారణం ఏంటంటే అబ్బాయి అనపర్తి ఎలమంది అబ్బాయి పేరు అక్కడ మట్టితో ఉండే కారణం వల్ల వస్తుంటే పడి చేయి దెబ్బ తగిలింది. మా సమస్యని దయచేసి అధికారులందరూ చూసి మా పరిష్కరించాలని, మా ఎస్సీ కాలకు మంచి మేలు చేయాలని. 2023 మొదలుపెట్టారు. కానీ కొంత వర్క్ చేసి ప్రతిమే నాయకులు ఓసీ వైస్ప్రెసిడెంట్ గారు వాళ్ళు వచ్చి వర్క్ చేయడానికి లేదు అని కోర్టుకి వెళ్ళారు. ఎందుకయ్యా మా ఎస్సీ కాలనీలో శుభ్రం చేస్తుంటే మీరు ఎట్లాగా అడ్డుపడుతున్నారు ఏంటంటే మీరు చేయటానికి లేదబ్బా, ఎస్సీ కాలనీ ఇంటనే ఉండాలి, మీరు అట్లా ఉంటే మేము మీరు అలివ అవుతారంట అని కోర్టుకి వెళ్ళాడు. ఆ వర్క్ తెచ్చిన అతను నేనేం చేశానబ్బాయి అని అతను వర్క్ సైడ్ కాలర్ రెండు పక్కల ఇరువైపులు తీసి నడి రోడ్డు మీద పడేసి మట్టి మాకు రాకపోకలకి ఇబ్బంది జరుగుతూ ఉంది. గత 4 నెలల నాడు కలెక్టర్ గారిని కలిసాం, నేను ఏదో ఒకటి సమస్య క్లియర్ చేస్తాను, సైడ్ రేసి క్లియర్ చేస్తానని చెప్పాడు కలెక్టర్ గారు. అయినా కానీ ఆ శివరాంపురం ఎస్సీ కాలనీకి ఇప్పటికీ ఎవరు వచ్చి అధికారులు కానీ ఎవరు వచ్చి దాన్ని చేసిన దాఖలాలు లేవు. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. సముద్రపు నీరు తాగటానికి ఉపయోగపడనట్లే నీ అనుభవం నలుగురికి పంచకపోతే అది వ్యర్థమే అవుతుంది. శ్రీ సత్యాన్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ వాచింగ్ శ్రీ సత్యాన్యూస్.